ఐదేళ్లగా చంద్రబాబు నాయుడు గారిని బాగా కొంచెం దగ్గరగా చూడడం మొదలుపెట్టాం. ఎందుకంటే ఆయన నాయకత్వంలో మేము పనిచేయడం మొదలుపెట్టింది గత 5 ఏళ్ల ముందు నుంచినే కాబట్టి చంద్రబాబు నాయుడు గారిని దగ్గరగా చూడడం మొదలుపెట్టాం. ఆశ్చర్యం వేసింది, ఒక మనిషిలో ఇన్ని క్యారెక్టర్లు ఉంటాయా అనేది. ఏంది ఒక మనిషిలో ఇంత క్యారెక్టర్లు ఉంటాయంట? అంటే చంద్రబాబు నాయుడు గారిలో ఒక ఇంజనీర్ని, ఒక నాయకుణ్ణి, ఒక రాజకీయ నాయకుణ్ణి, ఒక ఆర్థికవేత్తను, మన అన్నిటికంటే ముఖ్యంగా ఒక విప్లవకారుణ్ణి. ఇది కొత్తగా ఉంటుంది ఈ పదం చంద్రబాబు నాయుడు గారిని పోల్చినప్పుడు, అది ఎందుకో చెప్తా. ఒక విప్లవకారుణ్ణి, ఇంకా ముఖ్యంగా చూసుకుంటే ఒక బాధ్యత కలిగిన తండ్రిని. ఈ కోణాలన్నీ మనం చంద్రబాబు నాయుడు గారిలో నేను స్వతహాగా నాకు అర్థమైన విధంలో నేను ఆయన దగ్గర గమనించినవి. ఒక బాధ్యత కలిగిన తండ్రి అని ఎందుకన్నానంటే, కుటుంబం రోడ్డున పడినప్పుడు తన పిల్లల్ని కుటుంబాన్ని దగ్గరకు అద్దుకొని పిల్లలకు బంగారు బాటలేసి ముందుకు నడిపించేవాడు ఒక బాధ్యత కలిగిన తండ్రి. అదే రకంగా ఈ రాష్ట్రం రోడ్డున పడినప్పుడు ఈ రాష్ట్రాన్ని దగ్గర చేర్చుకొని ఈ రాష్ట్రంలో ఉన్న యువతరాన్ని బంగారు బాటలు వేసి ముందుకు నడిపించి నా పిల్లలతో సమానమైన వీళ్ళందరూ బ్రహ్మాండమైన జీవితాలను సాగించాలని చెప్పి ఒక గొప్ప ఆలోచన చేసినందుకు ఆయనలో ఒక బాధ్యత కలిగిన తండ్రి కనిపిస్తున్నాడు. మరి దాంతోపాటు ఒక ఇంజనీరు, ఆయనకు చాలా వరకు ప్రాజెక్టులు ఇవి చూసినప్పుడు మనకు ఎట్లుంటుందంటే పొగుడుతూ ఉంటాం సార్ని. సార్ని ఏమని పొగుడుతామంటే అపర భగీరథుడు మా సార్ అని చెప్పి మనం పొగుడుతూ ఉంటాం, స్టేజ్లెక్కి మాట్లాడుతూ ఉంటాం. కానీ అపర భగీరథుడు అంటే ఆ రోజు భగీరథుడు ఏం చేసినాడు? ఏం లే, పైనుంచి గంగని, కైలాసం నుంచి గంగని తీసుకొచ్చి భూమికి తీసుకొచ్చాను. అంటే నథింగ్ బట్ నదుల అనుసంధానం చేసినాడు ఆయన ఆ రోజుకి. ఈ దేశంలో మన పురాణాల్లో జరిగిన 1000-2000 ఏళ్ల కిందకి ఈ రోజుకి చూసుకుంటే నదుల అనుసంధానం చేసిన వాళ్ళు ఇద్దరే, ఒకటి భగీరథుడు, రెండు చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి అది అచ్చమైన పోలిక. చంద్రబాబు నాయుడు గారిని భగీరథుడితో పోల్చమనేది అది అచ్చమైన పోలిక. కలియుగ భగీరథుడు, మంచి మాట, అచ్చమైన పోలిక. కాబట్టి ఆ పని, ఆ సంకల్పాన్ని, ఆ విజన్ని చూస్తే మనకు ఒక ఇంజనీర్ కనిపిస్తాడు ఆయనలో. చాలామంది ఈ ప్రాజెక్టులను కానీ, మా దగ్గర కియా వస్తుంది బ్రహ్మాండంగా అనంతపురంలో, కియా వస్తుంది, ఇవన్నీ చూసినప్పుడు చాలామంది చాలా రకాల మాటలు మాట్లాడడం అన్నది కూడా మనం వింటూ వస్తున్నాం. ఎట్లా అంటే, ఏంది ఊరికే డబ్బులన్నీ తీసుకొని ఆ కాలలు కొట్టేకి డబ్బులన్నీ ఖర్చు పెడతాడు, అదేదో కియా భూములు కొనిచ్చేకి డబ్బులు పెడతాడు అని. కానీ ఆయన పెట్టే ప్రతి రూపాయి నుంచి 10 రూపాయలు రిటర్న్ వచ్చేలాగా ప్లాన్ చేసుకొని ఆయన పెడతాడు. అంటే కాలువలకి రూపాయలు ఖర్చు పెడితే ఆ నీళ్లను రైతుల కాళ్ళ వరకు తీసుకొని పోయి వాళ్ళు పంటలు పండించుకొని వాళ్ళ జీవన విధానం పెరిగేటట్టుగా, మన జీవన శైలి పెరిగేటట్టుగా, దాంతో వాళ్ళు బాగా బతికేటట్టుగా ఆయన చేసుకొస్తూ ఆడ ఖర్చు పెట్టే రూపాయి రైతుకు 10 రూపాయల రూపంలో బయట కనపడేటట్టుగా పంటల రూపంలో ఆయన చేస్తున్నాడు.